इक नोकिया मोबाइल 501 उंदी मोबाइल ओल्ड मॉडल चूँ मोबाइल चूसर कदा इधी मोबाइल सॉफ्टवेयर पैन दीन एला रिकवर चेयर सॉफ्टवेयर पड़मेंटे चूपा बैटरी पटा कदा बैक डोर पटी ओके पवर ऑन चेयर చూపిస్తాను ఒకసారి మళ్ళీ బ్యాటరీ కనెక్ట్ అవ్వలేదమ్మా పవర్ బటన్ ప్రెస్ చేయండి చూడండి ఆన్ అయింది పూర్తిగా ఆన్ అవ్వదు నోకియా అనే లోగో అని బట్టి అలా ఉండిపోతుంది అంతే లేకపోతే రీస్టార్ట్ అవ్వడం సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ అని చాలా వస్తాయి ఇందులో చెప్తున్నాను మొబైల్ రీస్టార్ట్ అవ్వడం లేదా నోకియా లోగో అని బట్టి అలా ఉండిపోవడం లేదంటే పూర్తిగా డెడ్ అయిపోవడం మనం డెడ్ అయిపోయిందని మొబైల్ ఏదో ప్రాబ్లం వచ్చిందని సడన్గా డెడ్ అయిపోయిందని ఏదో కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట ఏమైందో అని అనుకుంటాం అంటే సాఫ్ట్వేర్ ప్రాబ్లం అంటే ఈ మొబైల్కి సంబంధించింది డెడ్ అయినా అవ్వచ్చు లేకపోతే నోకియా అని బట్టి లోగో అయినా ఉండిపోవచ్చు లేదంటే మొబైల్ ఆటోమేటిక్ రీస్టార్ట్ అయినా ఉండొచ్చు ఓకే 3 ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట ఇప్పుడు చూడండి ఆగిపోయింది నోకియా అని బట్టి ఏం రాలేదు ఆగిపోయింది దీనికి ఏం చేస్తారంటే ఒక కంప్యూటర్ ఒక యూఎస్బీ కేబుల్ ఉండాలన్నమాట ఒకసారి బ్యాక్ డోర్ తీసేయండి ఇది ఇన్ఫినిటీ క్రాక్ టూల్ అనేది ఒక గూగుల్లో మనకి సెర్చ్ చేసి దొరుకుతుందండి క్రాక్ టూల్ దొరుకుతుంది ఫ్రీగా దొరుకుతుంది మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇన్స్టాల్ చేసుకొని నెక్స్ట్ ఈ ప్రాసెస్ చేయొచ్చు అన్నమాట నేను చూపిస్తాను మొబైల్ ఏం లేదు ఇలా ఉంచేయండి ఓకే ఇలా పెట్టి ఉంచేయండి తర్వాత మన కంప్యూటర్ దగ్గరికి వెళ్దాం మొబైల్ కూడా మీకు చూపిస్తాను దగ్గరండి మీరు మొబైల్ కొంచెం చేయండి ఈ మొబైల్ ఇక్కడే పెడతాను చూడండి ఇక్కడ ఏం చేయాలంటే దాని ఆరం చూడండి ముందు ఆరం ఓకే మీకు చెప్పాలి మర్చిపోయాను దీనికి మోడల్ బ్యాక్ సైడ్ ఏంటంటే ఆరం అని ఉంటుంది ఇక్కడ నోకియా 501 ఉంది కదా దీని పక్కన ఆరం 902 ఓకే ఆర్ఎం 902 సెలెక్ట్ చేద్దాం పిక్ కంప్యూటర్లో పీసీలో ఆర్ఎం 902 ఇదిగోండి ఫైల్స్ కూడా నేను ఇన్స్టాల్ చేశానండి ఆల్రెడీ ఏంటంటే సి డ్రైవ్లో డౌన్లోడ్ చేసి ఈ ఫైల్స్ 3 ఫైల్స్ అనేది సి డ్రైవ్లో ఆల్రెడీ పెట్టాను కాబట్టి నాకు ఇలా ఆటోమేటిక్గా వచ్చేసింది అన్నమాట ఓకే ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ బ్యాకప్ తీసేయండి రీడ్ ఇన్ఫార్మ్ తీసేయండి ఫ్యాక్టరీ సెట్ అనేది క్లిక్ చేయండి ఓకే చేశారు కదా ఇప్పుడు ఏంటంటే మొబైల్ దగ్గరికి వెళ్ళిపోమా బ్యాటరీ పెట్టండి ఏం సింపుల్ మెథడ్ మనం ఏదో కన్ఫ్యూజ్ అవసరం లేదు ఇలా పెట్టిన తర్వాత బ్యాటరీ పెట్టండి బ్యాక్ డోర్ పెట్టండి అన్నమాట వాల్యూమ్ మైనస్ కానీ ప్లస్ కానీ పట్టుకోండి రెండు ఒకేటే ఒకసారి పట్టుకోవద్దు వాల్యూమ్ మైనస్ కానీ ప్లస్ కానీ పట్టుకోండి ఇక్కడ మర్చిపోయానండి ఇక్కడ డౌన్లోడ్ మోడ్ అనేది క్లిక్ చేయండి అక్కడ ఇందాక చెప్పడం మర్చిపోయాను ఫ్యాక్టరీ మోడ్ అని క్లిక్ చేశారు కదా దాని మీద ఇక్కడ డెడ్ మోడ్ అని క్లిక్ చేయండి ఓకే డెడ్ మోడ్ వచ్చినప్పుడు ఇది హైడ్ అయిపోయింది హై వస్తుంది అన్నమాట ఓకే ఇక్కడ ఫ్లాష్ అని క్లిక్ చేయండి చూడండి ఇక్కడ ఫ్లాష్ అని క్లిక్ చేసిన తర్వాత ప్రాసెస్ జరుగుతుంది
ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మన మొబైల్ కనెక్ట్ చేయాలి. ఏం చేస్తారంటే వాల్యూమ్ మైనస్ పట్టుకున్న తర్వాత మన కంప్యూటర్కి ఉన్న యూఎస్బి కేబుల్ ఉంది కదా, ఫోన్ చూపిస్తాను, వాల్యూమ్ మైనస్ పట్టుకోండి, యూఎస్బి కేబుల్ ఇలా పెట్టండి, కనెక్ట్ చేశారు కదా. డ్రైవర్స్ ఇంకా సెట్ అవ్వలేదు, డ్రైవర్స్ తీసుకోండి చూడండి ఒకసారి, ఇదిగోండి డ్రైవర్స్ తీసుకోండి ఉంది చూడండి. మళ్ళీ ఇంకొకసారి ఇది తీసి ఇన్సెట్ చేద్దాం, కేబుల్ మళ్ళీ తీసి ఒకసారి పెడదాం. బ్యాటరీ ఒకసారి తీయండి. అంటే ఏం లేదండి, పేపర్ ఎందుకు పెట్టానంటే జస్ట్ కొంచెం బ్యాటరీ ఎంత లూజ్ అయింది కాబట్టి పెట్టాను. ఓకే, అంటే యూఎస్బి కంప్యూటర్ తీసుకోవట్లేదు, ఇట్లా మైనస్ పట్టుకోండి మళ్ళీ. మైనస్ బటన్ పట్టుకొని చూడండి, అక్కడ తీసుకుంది అక్కడ కేబుల్. మీరు ఏం అవసరం లేదండి, ఒకసారి వాల్యూమ్ బటన్ ప్రెస్ చేసి తీసుకోకపోతే కనుక ఇట్లా మొబైల్ యూఎస్బి తీసేసండి, బ్యాటరీ బ్యాక్ డోర్ కూడా పక్కన పెట్టేసేయండి. ఇక్కడ యూఎస్బి కేబుల్ ఉంది కదా, అది కనెక్ట్ చేసి నెక్స్ట్ బ్యాటరీ ఇన్సెర్ట్ చేయించాలి. ఇంకేమవుతుంది, అసలు వాల్యూమ్ బటన్ కూడా పట్టుకోవద్దు మీరు అలా తీసుకోకపోతే కనుక. చూడండి ప్రాసెస్ నేను పెడతా చూడండి, అలాగే బ్యాటరీ ఇన్సెట్ చేస్తున్నాను, కనెక్ట్ చేస్తుంది కదా కేబుల్ చూడండి. మళ్ళీ ఒకసారి డెడ్ కనెక్షన్ ఇచ్చింది, అది చూడండి తీసుకుంది. బ్యాటరీ పేపర్ పెట్టానండి ఒకసారి చూడండి, తీసుకున్నాను చూడండి. అంటే ఇందులో కొంచెం బ్యాటరీ పేపర్ లూజ్గా ఉంది కాబట్టి మనకు ఫ్లాష్ సాఫ్ట్వేర్ తీసుకోలేదు. కొంచెం పేపర్ పెట్టి మళ్ళీ బ్యాటరీ పెట్టాను, యూఎస్బి కేబుల్ ఇన్సెర్ట్ చేసి ఇప్పుడు తీసుకున్నాను చూడు. ఓకే, సాఫ్ట్వేర్ అవుతుందండి. దాని నుంచి ఏంటంటే బ్యాటరీ లూజ్గా ఉండటం వల్ల కొంచెం తీసుకోలేదు సాఫ్ట్వేర్ అనమాట, ఇన్సెర్ట్ అవ్వలేదు తీసుకోవట్లేదు మన బ్యాటరీ పెట్టిన. ఇప్పుడు ఏం చేశానంటే జస్ట్ పేపర్ పెట్టిన తర్వాత కొంచెం బ్యాటరీ లూజ్గా ఉందని చెప్పి ఇప్పుడు సాఫ్ట్వేర్ తీసుకున్నాను అనమాట, సాఫ్ట్వేర్ అవుతుంది.
ఓకే ఓకే అలా పడాలండి యూజర్ డేటా ఓకే 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 అన్నీ ఓకే పడినాయి కదా ఓకే ఇప్పుడు చూడండి మొబైల్ దగ్గరికి వెళ్దాం జస్ట్ ఇప్పుడు మొబైల్ యూఎస్బీ కేబుల్ తీసేసండి పని అయిపోయింది జస్ట్ పేపర్ పెట్టండి ఎందుకంటే కొంచెం బ్యాటరీ లూజ్గా ఉందని దాని నుంచి సాఫ్ట్వేర్ తీసుకోవాలి లేకపోతే ఎప్పుడో అయిపోయింది ఎంతసేపు ఉండదు అన్నమాట ఇప్పుడు చూడండి ఆన్ చేస్తాను ఓకే చూడండి కంప్లీట్గా సాఫ్ట్వేర్ అయిపోయిందండి ఇప్పుడు మొబైల్ ఆన్ అవుతుంది చూడండి చూడండి కంప్లీట్ ఆన్ అయిపోయింది కంటిన్యూ అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ చేసాం కదా మళ్ళీ ఫ్రెష్గా వచ్చేసింది అనమాట అంతా సాఫ్ట్వేర్ అంతా అంతకుముందు డేటా కానీ మన యూసేజ్ కానీ మొత్తం టోటల్ ఎరిజ్ అయిపోతుంది కంప్లీట్గా ఎరిజ్ అయిపోతుంది అంటే ఏముండదు ఫోన్ కొన్నప్పుడు ఎలా ఉంటుందో మళ్ళీ ఫ్రెష్గా వచ్చేస్తుంది అనమాట మొబైల్ ఇప్పుడు ఏంటంటే కొంచెం మొబైల్ స్పీడ్ కూడా ఉంటుంది అన్నమాట స్టార్ట్ ఓకే అయిపోయిందండి ఛార్జింగ్ లేదండి అందుకే ఇలా అయింది చూడ ఆన్లో ఉంది ఫోను ఓకే